హాయ్ గాయ్ నేను స్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గార్డెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్లో బీన్స్ క్రీపర్ ఎలా పెంచుకోవాలనేది చూద్దాము అందుకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అందరు ఆల్ అనే ఆప్షన్ నొక్కట్లేదు సో దట్ ఏంటంటే మీకు నోటిఫికేషన్ రావట్లేదు సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది క్లో బీన్స్ దీన్ని క్లో బీన్స్ అంటారు కొంచెం చూడడానికి క్లోజ్ లాగా ఉంటుందన్నమాట లవంగాలు షేప్ లాగా ఉంటుందన్నమాట ఇది కేరళ వెరైటీ అంట సో ఇక్కడ కూడా మనకి చాలా బాగా వస్తుంది నేను ఫస్ట్ టైం పెంచాను పెద్దగా కేర్ ఏం తీసుకో అక్కర్లేదు బాగా వచ్చాయి అండ్ మనకి యాక్చువల్లీ ఎక్కువ బీన్స్ ఇంకా కొంచెం టైం పడుతుంది కదా రావడానికి బట్ ఇవి స్టార్ట్ అయిపోయాయి అనమాట కాసేస్తున్నాయి సో ఇది నేను ఎలా పెట్టాను ఏం కేర్ తీసుకున్నాను అలాంటివన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నేను ట్వెల్వ్ బై ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో చూస్ చేసుకుని దాంట్లో వన్ పార్ట్ వామికం ఐ మీన్ వన్ పార్ట్ కంపోస్ట్ అండ్ వన్ పార్ట్ మట్టి తీసుకుని దాంట్లో పెట్టాను అనమాట కోకోపీట్ కలపలేదు నేను నా దగ్గర అవైలబుల్గా లేక సో బాగా వచ్చింది అయినా కూడా సో చాలా ఫాస్ట్గా పెరిగేస్తుంది ఇది పెట్టిన వితిన్ వన్ వీక్లో మనం వీటికి మంచి సపోర్ట్ పందిర్ లాంటిది అరేంజ్ చేసేసుకోవాలి లేదంటే విపరీతంగా పాకేస్తుంది అనమాట ఎక్కడికి పడితే అక్కడ అల్లుకుపోతుంది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది సపోర్ట్ ఇస్తే సో అందుకని ముందే మన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది నేను అలా సీడ్స్ పెట్టాక ఫస్ట్ టైం కదా నేను పెంచడం సో నాకు పెద్ద ఐడియా లేక పెట్టాను కానీ అవి ఎనిమిది రోజులకు జర్మినేట్ అవుతాయని అలాంటి కన్ఫ్యూజన్లో నేను పందిరికి దగ్గర పెట్టలేదు సో ఇది కింద ఉంది ఉన్న దాని మీద బెండ మొక్కలు ఉన్నాయి దాని చుట్టూ అల్లేసుకుంది అల్లేసుకుని ఇంకా నేను సెపరేట్ చేస్తా తీగలు అవి కట్ అయిపోతాయని ఇంక నేను అలానే వదిలేసాను దాని చుట్టూనే అల్లుకుని కాస్తుంది అనమాట సో ఈరోజు హార్వెస్ట్ కూడా చూద్దాము లీవ్స్ వచ్చేసి కొంచెం తమలపాకులు ఆకు షేప్లో ఉన్నాయి బాగున్నాయి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి నైట్ టైం పూస్తున్నాయి ఫ్లవర్స్ అవి కూడా నేను వీడియో చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి పువ్వులు కూడా చాలా బాగున్నాయి క్లోజ్ చూసారా ఎంత బాగున్నాయో బీన్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నైట్ టైం పూస్తున్నాయి ఇవి నైట్ టైం పిచ్చుకుంటున్నాయి లాగా అనమాట సో నైట్ టైము మనమేమి వీటిని పాలినేట్ చేయక్కర్లేదు సెల్ఫ్ పాలినేటర్స్ ఇవి బట్ ఏంటంటే ఒకసారి ఆ మధ్యలో ఉన్న పాలిన్స్ని ఐ మీన్ ఒకసారి ఇలా మనం టొమాటోస్కి అవి చేసినట్టుగా ఒకసారి ట్యాప్ చేస్తే బాగా అవుతాయి బాగా వస్తాయి ఫ్రూట్స్ కానీ ఇవి సెల్ఫ్ పాలినేటర్స్ అనమాట టొమాటో అండ్ వంగలాగా మనం ఏమి పాలినేట్ చేయాల్సిన అవసరం లేదు సో మంచి సపోర్ట్ అయితే సరిపోతుంది వీటిల్లో నేను ఎఫిట్స్ని మిలీ బగ్స్ని అబ్జర్వ్ చేశాను కొంచెం ఎఫిట్సే బాగా పడుతున్నాయి మిలీ బగ్స్ కూడా తక్కువే సో వాటిని నీమ్ ఆయిల్ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉంటే సరిపోతుంది దీన్ని ఫుల్ సన్లైట్లోనే పెట్టాను బాగా వచ్చింది ఏం అవసరం లేదు మన క్లైమేట్ కి బాగానే వస్తుంది పెట్టుకోవచ్చు సో బ్లూమ్స్ చూసారా వైలెట్ కలర్ లో ఎంత బాగున్నాయో అడవుగా అలా ఉన్నాయి కొంచెం ఫ్లవర్స్ బాగున్నాయి చూడడానికి కూడా చక్కగా అల్లుకుంటే దాని నైట్ పూసేసి చాలా అందంగా ఉంటాయి సో ఇది పెట్టుకోండి అందరూ సీడ్స్ నా దగ్గర లేవు ఫ్రెండ్స్ ఇంక అయితే నేను ఇది ఫస్ట్ టైం పెంచాను నాకు సత్యరాజ్ అంకుల సత్యరాజ్ సార్ అని ఒక ఆయన నాకు పంపించారు అన్నమాట ఆయన ఆ సీడ్ పెట్టాను సో ఇదే ఫస్ట్ టైం నేను కూడా పెంచడం అండ్ హార్వెస్ట్ చేసుకోవడం కూడా హార్వెస్ట్ కూడా నేను చేసుకుంటున్నాను వీడియో పెడుతున్నాను అది కూడా చూడండి ఇది ఎలా వండుకోవాలి అంటే చిక్కుడుకాయ ఎలా అయితే వండుకుంటా టొమాటో అండ్ చిక్కుడు అది కూడా రెసిపీ మేము ఏం చేసుకున్నామో అది మీకు తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇది పెంచుకోవడం ఇలాంటి టిప్స్ అన్ని చెప్తున్నాను అంతే నెక్స్ట్ టైము వండినప్పుడు అది వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను అది ఎలా వండుకోవాలో కూడా చెప్తాను మేము ఇంకా తినలేదు ఫస్ట్ టైం కదా ఇప్పుడే కోస్తున్నాము హార్వెస్ట్ అయితే ఇప్పుడే చేస్తున్నాం కాబట్టి అది వండుకున్నాక టేస్ట్ అది కూడా ఆ రెసిపీ చేసినప్పుడు చెప్తా కొంచెం కోస్తుంటే వీటికి కొంచెం పాలు వస్తున్నాయి వీటిలోంచి టేస్ట్ అయితే కొంచెం దొండలా ఉంది అన్నారు నేనైతే ఎప్పుడు తినలేదు తిన్నాక చెప్తాను ఓకే యూట్యూబ్లో చాలా రెసిపీస్ ఉన్నాయి నేను కూడా చూసి వాటిలోనే చూసి వండుకోవాలి చూద్దాం చూశాక క్లియర్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తాను నేను వాటరింగ్ విషయానికి వస్తే ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటే సరిపోతుంది పువ్వులు రాలకుండా ఉంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కొంచెం మెన్యూర్ ఏదైనా పడి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అలాంటివి నేనైతే ఏమి ఇవ్వలేదు బట్ ఇస్తే ఇంకా ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవచ్చాము మీరు అసలు ఎంత బలంగా వెళ్తుంది క్రీపర్ చాలా బాగా పాకేస్తుంది అనమాట చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది అసలు సపోర్ట్ ఇస్తే బాగా పాకేది నేను పెద్దగా సపోర్ట్ అక్కడక్కడే చుట్టుకుని కాయలు కాసేసింది అనమాట ఇంకా ఇప్పుడైనా అక్కడ నుంచి తీసుకెళ్దామంటే అందరి దగ్గర పెట్టడానికి అవి తెగిపోతాయని ఇంక నేను అలానే వదిలేశాను చూద్దాంలే అని ఇంకొకటి కొత్త తీగ ఇప్పుడు పెట్టాను వన్ వీక్ అయిందంతే ఇంకా ఫ్రూటింగ్ రాలేదు ఇది మాత్రం ఒక్క దాంట్లోనే ఉండి చుట్టూ ఉన్న వాటి అన్నిటిలోనూ స్ప్రెడ్ అనమాట అన్నిటిలోనూ చుట్టేసుకుంది యాక్చువల్లీ ఇక్కడ ఉంది చామంతి చెట్ల దగ్గర మొదలు అక్కడి నుంచి అవన్నీ చుట్టేసుకుంది సో మీరు కూడా అలా పెంచుకోండి చాలా సంతోషంగా అనిపించింది ఫస్ట్ టైం పెంచి కూడా సక్సెస్ అయినట్టే అయ్యాను సో మీకు హార్వెస్ట్ చేసుకుంటూ కూడా ఒక వీడియో పెట్టేశాను అనమాట అన్నీ కలిపి ఒకటే వీడియో పోస్ట్ చేశాను అవి ఎండిపోయిన ఆకులు అవి తీసుకుంటే సరిపోతుంది ఆ పండిన ఆకులు అవన్నీ కూడా పెద్దగా పెస్ట్ ఏమి లేదండి దీనికి ఇబ్బంది పెట్టలేదు ఏమి అయితే ప్రస్తుతానికి పాలినేషన్ కూడా చేయనక్కర్లా హ్యాపీగా కా మనం పెట్టేసి వాటరింగ్ ఇస్తూ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నీమాయిల్ స్ప్రెడ్ చేసుకుని కొంచెం కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది నేనైతే ఇప్పటి వరకు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కంపోస్ట్ కూడా ఇవ్వలేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై హ్యాపీ గార్డెనింగ్ మొత్తం హార్వెస్ట్ అయితే ఇంత వచ్చిందనమాట సో వాటిని నేను ఇలా అరేంజ్ చేసుకున్నా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయేమో ఏమో నేను వెయిట్